పంజాబ్లో సిద్ధుకు కెప్టెన్ అమరేందర్ సింగ్ మధ్య జరుగుతున్న ఘర్షణ తెలుగు టీవీ సీరియల్ను మలిపిస్తుంది. రోజుకో కొత్త ట్విస్ట్ టర్న్ తీసుకుంటోంది. తాజాగా కెప్టెన్ అమరేందర్ సింగ్ అప్పర్ హ్యాండ్ వచ్చే రీతిలో పరిణామాలు జరిగాయి. సిద్ధు ఇటీవల ఇద్దరు అడ్వైజర్లను నియమించుకున్నారు. ఆ ఇద్దరు అడ్వైజర్లు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి పోస్టులు పెట్టారు. కాశ్మీర్లో విషయంలోనూ పాకిస్తాన్ విషయంలోనూ వివాదాస్పదమైన పోస్టులు పెట్టడమే కాకుండా చివరకు అందులో ఒక అడ్వైజరు చాలా వివాదాస్పదమైన ఇన్సల్టింగ్గా ఇందిరాగాంధీ స్కెచ్ కూడా వేశారు, పోస్ట్ చేశారు. అంటే ఇందిరాగాంధీ ఒక పుర్రల గుట్ట, మనుషుల పుర్రల గుట్టల ముందు తుపాకీ పట్టుకొని నిలబడుతున్నట్టు స్కెచ్ కూడా పబ్లిష్ చేశారు. సో చివరికి ఇందిరాగాంధీపై కూడా అవమానకరంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధు అడ్వైజర్లు పోస్ట్ పెట్టడం అంటే ఏ స్థాయిలో సిద్ధు వ్యవహారం ఉందో అర్థమైపోతుంది. అయితే సిద్ధు క్లెయిమ్ చేసుకొచ్చి తనకు సంబంధం లేదు, తన అడ్వైజర్ల పని, కానీ అడ్వైజర్లు ఏ ధైర్యం చూసుకొని ఇలా పోస్టులు పెట్టగలుగుతారు? అంతేకాకుండా అమరేందర్ సింగ్ ఇటీవల పాకిస్తాన్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తే దాన్ని తప్పుపడుతూ కూడా సిద్ధు అడ్వైజర్లు పోస్ట్ పెట్టారు. గతంలోనే మనకు తెలుసు సిద్ధు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళడము, ఇమ్రాన్ ఖాన్ను పొగడము, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుని ఆలింగనం చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా కూడా మారాయి. అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వం మరి సిద్ధుకు పాపులారిటీ ఉందని భావించిందేమో తెలియదు. సిద్ధు నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీని గెలిపిస్తారనుకున్నారేమో, కానీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించినా కూడా సిద్ధుని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు చేశారు. ఇంకో మార్గం లేక కెప్టెన్ అమరేందర్ సింగ్ అంగీకరించాడు. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో సిద్ధు డిమాండ్ ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయము లేదు, అందుకొరకు ఒక 10 మందితో స్ట్రాటజిక్ గ్రూప్, అంటే అటు పార్టీ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ వేయాలని ప్రతిపాదించారు. సో దానికి ప్రభుత్వం నుంచి మంత్రుల్ని నామినేట్ చేయండి, ప్రభుత్వం నుంచి నామినేట్ చేయండి అని కూడా అడిగారు. ఇది అడగటానికి సిద్ధు ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్తే 90 మినిట్స్ వెయిట్ చేయించుకున్నాను, నేను బిజీగా ఉన్నానని వెయిట్ చేయించుకొని చివరకు 5 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చాడు చీఫ్ మినిస్టర్ అమరేందర్ సింగ్. ఇచ్చి ఒక మాటలో బనాయింగే చేద్దాం అని చెప్పి పంపించేశాడు. పంపించడమే కాకుండా సిద్ధు కోరిన వెంటనే ఆ 10 మందినితో గ్రూప్ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం తరఫున 4 మంత్రుల్ని ఆ గ్రూప్లో పేర్కొంటూ సిద్ధుకు తెలియజేశాడు. అంటే మళ్ళీ అక్కడ తన లోపం ఏమీ లేనట్లు సిద్ధు కోరింది, చాలా వేగంగా తాను అంగీకరించినట్లు 4 పేర్లు ఇచ్చారు. కానీ ఇంట్రెస్టింగ్ అంటే అందులో ముఖ్యమంత్రి పేరు లేదు. ఆయన వాళ్ళు ఏం చెప్పాడంటే ముఖ్యమంత్రి మంత్రులు రోజు వరుస క్రమంలో తమ రోజు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుంటారు, పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటారని కూడా కెప్టెన్ అమరేందర్ సింగ్ చెప్పారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అసలు సిద్ధు కాంగ్రెస్ హైకమాండ్కు కంప్లైంట్ చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు అందుబాటులో ఉండలేదు, అందువల్ల పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెరగాలి అని ఆయన ఈ స్ట్రాటజిక్ గ్రూప్ను నియమించాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడు, స్ట్రాటజిక్ గ్రూప్ను అయితే నియమించాడు కానీ పార్టీ కార్యాలయానికి రోజు వెళ్ళే రెగ్యులర్గా వెళ్ళే మంత్రుల జాబితా ఇచ్చాడు తప్ప అందులో తన పేరు పెట్టుకోలేదు. ఇక తాజాగా 15 ఆగస్టు రోజు సిద్ధు నియోజకవర్గమైన అమృత్సర్కు వెళ్ళి పతాక ఆవిష్కరణలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు, పార్టీ నాయకులతో కలిశారు, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కానీ ఇందులో సిద్ధు లేడు, సిద్ధు మద్దతుదారులు కూడా లేరు. సిద్ధు ఏమో చండీగఢ్లో పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇలా ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ కాంగ్రెస్ పార్టీని మొత్తానికైతే
దివాలా తీయించే పని చేస్తారేమో అని అనుమానం. అయితే ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పక్షము మూడుగా చీలిపోయింది. లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ అకాలీ దళం కలిసి పోటీ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జెన్సీ కూడా మధ్యలో, కానీ ఇప్పుడు బీజేపీ అకాలీ దళం కూడా కలిసి లేవు. అకాలీ దళం ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది. అంటే కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు మూడు వర్గాలుగా విడిపోయాయి. ఒకటి బీజేపీ, రెండు అకాలీ దళం, మూడు ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకుల నమ్మకం ఏంటంటే ప్రతిపక్ష అనైక్యతే తమకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అందువల్ల ఎవరు రేపు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు మంత్రులు కావాలి, ఎవరికి టికెట్ రావాలి, ఎవరికి అధికారంలో భాగస్వామి కావాలి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు వచ్చడంతో సిద్ధు కెప్టెన్ అమరేందర్ సింగ్ వ్యతిరేక వర్గానికి ఒక నాయకుడిగా మారిపోయాడు. వాస్తవంగా సిద్ధును నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అమరేందర్ సింగ్తో ఉన్న విభేదాల వల్ల వాళ్ళు సిద్ధుని యాక్సెప్ట్ చేస్తున్నారు. సిద్ధు ఇటీవల కూడా ఒక మీటింగ్లో పాల్గొంటూ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడున్నది మన ప్రభుత్వమే కదా అని కెప్టెన్ అమరేందర్ సింగ్ వర్గీయుల వాదన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం కాదు, తాను ముఖ్యమంత్రి అయితే అని ఆయన ఉద్దేశం. సో ఈ రకంగా సిద్ధుకు అమరేందర్ సింగ్కు మధ్య రోజు ఘర్షణ. ఈ సిద్ధు అడ్వైజర్ల బాధ్యతారహితమైన వివాదాస్పదమైన పోస్టుల వల్ల కెప్టెన్ అమరేందర్ సింగ్ వర్గానికి ఇప్పుడు ఒక బలమైన ఆయుధం లభించింది హైకమాండ్కు సిద్ధు పైన కంప్లైంట్ చేస్తానికి. అందులో ఇందిరాగాంధీ పైన కూడా అవమానకరమైన పోస్ట్ పెట్టారు కనుక ఇంకా సులభం వాళ్ళకి కంప్లైంట్ చేయడం. దీంతో పాటు ఈలోగా సిద్ధు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా తన అడ్వైజర్లను పిలిపించుకున్నాడు, ఆ అడ్వైజర్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.